బుధవారం సంఘం పీఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. పీఎస్ఎస్ కార్యాలయంలో అనధికారిక సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లు అధికారులను సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ, గత 3 రోజుల నుండి పీఎస్ఎస్ కార్యాలయంలో అనధికారికంగా అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నిన్నటి రోజున తమ నాయకులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పీఎస్ఎస్ కార్యాలయంలో జరుగుతున్న వాలంటీర్ల సమావేశాన్ని అడ్డుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ బాబు, నియోజకవర్గ మహిళా నాయకురాలు మంజులా నాయుడు, కాకు వెంకటేశ్వర్లు, విజయకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్, శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. వాళ్ళకి వాళ్ళ వాలంటీర్లకి పిలవనిపించుకొని రోజుకి 4 సచివాలయ పరిధిలో ఆ గ్రామ నాయకులు, ఆ ఎస్సీపీ నాయకులు, అక్కడ వీఆర్ఓ, ఆ విలేజ్ వీఆర్ఓ అండ్ పరిశీలకులుగా ఏఎస్పేట మండల నాయకులను పిలవనిపించుకొని రోజుకి 4 సచివాలయాల్లో ఎమ్మెల్యే అయినటువంటి మేకపాటి విక్రమరెడ్డి గారి పిఏలు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తంతు జరుగుతుంది. కానీ ఇంట్లో ఇది జరుగుతుందని తెలిసి మా గౌరవ మాజీ మంత్రి వర్యులు మరియు వెంకటగిరి శాసనసభ్యుడైనటువంటి ఆనం రామనాయుడు గారు నిన్నటి రోజున, అనగా 6వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు సంఘం వ్యవసాయ పర్వత సంఘం భవనానికి వెళ్లి చూడగా అక్కడ వాళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకుని వాళ్ళ వాలంటీర్ల ఫోన్లు మొత్తం తీసుకుని టేబుల్ మీద పెట్టుకుని ఆ వాలంటీర్లకి దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అంటే 50 ఏళ్లకు కూడా వాళ్ళు పనిచేసే 50 ఏళ్లకు కూడా ప్రభుత్వం మీకు ఇంత డబ్బులు ఇచ్చింది, దాంట్లో మేము రాబోయే టైంలో మీకు ప్రభుత్వం ఇంకా జగనన్న వస్తే మీకు ఏదో చేస్తానని చెప్పి వాళ్ళని భ్రమపరిచి వాళ్ళని చదువుపరుచుకోవడం, అదేవిధంగా ఆ 50 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులెవరు, వైసీపీకి ప్రవేశ వాళ్ళు ఎవరు అని నిర్ణయించుకుని ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని ఓట్లు తొలగించుకునే దానికి ముఖ్యంగా ఓట్లు తొలగించే కార్యక్రమంలో వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని తెలిసింది. కానీ ఈ విషయం వెంటనే రామనాయుడు గారు జిల్లా కలెక్టర్ గారికి, అడవనగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆత్మగూరు మన ఆర్వో గారైనటువంటి ఆర్డీఓ మేడం గారికి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొనడం చాలా సిగ్గుచేటు అని అక్కడ ఆయన సమక్షంలోనే సంఘం వీఆర్ఓలను కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళపై, ఈ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నాము. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.